పెద్దవాళ్ళు ఇద్దరికి పెన్షన్ రాదు ఒక బిడ్డకు పెళ్లి చేశాడు ఇంకో బిడ్డ చదువుకుంటుంది ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి ఒక డిసీజ్ ఉంది ఆ డిసీజ్ ని బ్లడ్ వస్తే ఆగదు హిమోఫోలియా అనుకుంటా బ్లడ్ వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదు కనుక ఆ అబ్బాయికి మెడికల్ ఖర్చు చాలా అవుతుంది ఆ కుటుంబం ప్రకారము కనీసం 48 నుంచి 50 లక్షల వరకు అప్పులే ఉన్నాయి వరి వేసుకోవద్దు అంటే మేము ఏం చేయాలి ఇక నాకు దారి లేదు అని రవికుమార్ అన్న చనిపోయాడు ఇది ఆత్మహత్య కాదు ఇది కేసీఆర్ గారు చేసిన హత్య ఇది ప్రభుత్వం చేసిన హత్య ఎందుకంటే కేసీఆర్ గారు రైతు వ్యతిరేకి ఇది రైతు వ్యతిరేకి ప్రభుత్వం కేసీఆర్ గారు కాంపెన్సేషన్ చెల్లించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు కలెక్టర్ రాలేదు ఎమ్మెల్యే వచ్చిందంట అది కూడా ఇక్కడికి రాలేదు ఎక్కడి నుంచో వీడియో కాల్ చేసిందో మరి ఏం చేసిందో భిక్షమేసినట్టు 10000 రూపాయలు ఇచ్చిందంట భిక్షమేసినట్టు 10000 రూపాయలు ఇచ్చిందంట ఏ మెహర్బానీ చేస్తున్నాం అనుకుంటున్నారా ఇదే నా ప్రభుత్వం బాధ్యత ఆ కుటుంబానికి ఏం అవసరాలు ఉన్నాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా కనుక ఈ కుటుంబానికి కనీసం 40 రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా కలెక్టర్ వస్తాడో ఎమ్మెల్యే వస్తుందో ఎవరిస్తారో ఇయ్యండి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు